ఈ నెల 31న వినాయక చవితి పండుగ పురస్కరించుకుని ఎస్పీ గౌతమ్ శాలిని ఆదేశాల మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో వినాయక పందిళ్లు మండపాలు ఏర్పాటు చేసుకునే ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు పోలీస్ అనుమతి తీసుకోవాలని, అనుమతి కొరకు సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కి దరఖాస్తులు సమర్పించాలని సీఏ రంగనాథం తెలిపారు. సమర్పించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన మీదట అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ శాఖ నుండి ముందుగా పొందిన అనుమతి పత్రాలతో పాటు అన్ని వివరాలు పొందుపరిచిన ఆర్జీని అందించారని వెల్లడించారు. పండుగ రోజు నుండి జరిగే ఈ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మరియు ప్రమాదాలు జరగకుండా మరియు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ క్రింది తెలియజేసిన కొన్ని నియమ నిబంధనలు మరియు భద్రతా చర్యలను ఉత్సవ నిర్వాహకులు పాటించారని తెలియజేశారు. ఎందుకంటే అలా ఆలోచన తీసుకెళ్లిపోయారు, ఈ లక్షలు ఎల్లు పెట్టుకెళ్లిపోయారు, ఇలాంటివి లేకుండా ఉండాలంటే అది ఎవరు చేయాలి? ఖచ్చితంగా తాలూకు మనిషి ఉండాలి 24 అవర్స్. ఎవరో ఒకరు మన దగ్గర పూర్తిగా పర్మిషన్ లేకుండా ఎట్టి పెట్టుకుని ఎక్కడ కూడా ఒక పండుగ కూడా పెట్టడం జరిగింది. పెట్టారంటే మాత్రం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలి, ఉండాలి. అలాగే వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకున్నారు, ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్ అసలు పెట్టడానికి లేదు అని. అలాగే మండపం ఏర్పాటు చేసిన వాళ్ళు మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత అవి పర్మిషన్ పెట్టారంటే బిఫోర్ ఆ కొన్ని పర్మిషన్లు తీసుకోవాలి. ఏంటంటే ఒకటి కరెక్ట్ సెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే దీని నుంచి మన ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే జీఎన్స్ కాకుండా మున్సిపాలిటీ, పంచాయతీ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్, ముగ్గురు దగ్గర పర్మిషన్ తీసుకుని మన దగ్గరకు రావాలి. వస్తే మనం పర్మిషన్ ఇస్తాం. మాకు కానప్పుడు సార్ పర్మిషన్, ఎవరైనా పర్మిషన్ ఇచ్చాక ఫైర్ పంచాయతీ తప్పనిసరి ఖచ్చితంగా తీసుకొని తర్వాత దగ్గరకు రావాలి. ఈ పర్మిషన్స్ లేకుండా వస్తే మాత్రం ఎవరికి పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. ఇంకోటి తర్వాత హైట్ చెప్పాలి, తర్వాత ఏ రోజు ఎన్ని రోజులు ఇస్తారు చెప్పాలి, ఎక్కడ ఇమర్చిన అంటే నిమజ్జనం ఎక్కడ ఉంది కూడా మనం చెప్పాలి. దానికి మనం చెప్తా చెప్పిన దాని ప్రకారం అది చేయాలి. సార్, దేవాలయాలు ఉన్నాయి కదా, దేవాలయాల్లో కూడా పర్మిషన్ తీసుకోవాలా? వినాయక టెంపుల్ ఉన్నాయి కదా, అవి కూడా అదుపు జరుగుతాయి సార్. అది కూడా మనకి ఇంటిమేషన్ చేయాలి. ఎందుకంటే కూడా ఇన్ని రోజులు ఎన్ని రోజులు అని చేస్తారు కదా, అందులో డిస్ట్రక్షన్ స్టీరియో బాక్స్ అని ఇవన్నీ పెడతారు కదా. పర్మిషన్ అయితే ఖచ్చితంగా బాక్స్ పెట్టారంటే పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఆర్సీ ఏమో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఈ లెటర్స్ మన డేస్ మీద పంపించడం, లేకపోతే వాళ్ళు అనుమతి తీసుకున్న మనం ఇవ్వడం అనేది చేస్తాం. చేస్తారు ఊరేగింపులు చేసిన ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేసుకుని, అలాగే ఫైర్ ట్రాకర్ సిస్టమ్ వచ్చినట్టు చేయడానికి మాత్రం పర్మిషన్స్ అయితే లేవు. ఒకవేళ తీసుకోనుకుంటే వాళ్ళు 500 రూపీస్ కరెక్ట్ అమౌంట్ పే చేసి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫైర్ ట్రాకర్స్ దీనికి ఊరేగింపు, ఫైర్ అలాగే ఊరేగింపు కూడా ఎంతమంది చేస్తారో ముందుగా మనం చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు రోడ్ అంతా ఆక్టివేట్ చేసేస్తాము, రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తాం అంటే మాత్రం అది ఇదంతా ఒక పక్కన పెడతారు, అది ఇంకో కేసు అవుతుంది రోడ్ అబ్స్ట్రక్షన్. సో అలా కాకుండా ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయాలి.